గోపికృష్ణ జీకేటీవీ. సో మనకు వచ్చేసి ప్రముఖ కాంగ్రెస్ నాయకులు మధు యాష్కి గారు ఇక్కడ ఉన్నారు. సో ఈరోజు నాటా కార్యక్రమంలో మిమ్మల్ని చూడడం, సో లైక్ ఐ సీ యూ సెవరల్ టైమ్స్ ఇన్ న్యూజెర్సీ, ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ టు మీట్ యూ అగైన్ అండ్ అగైన్ బికాస్ యు ఆర్ ఇన్స్పిరేషన్ టు సో మెనీ ఎన్ఆర్ఐస్ హియర్. సో మీ జర్నీ ఇట్స్ లైక్ నో లైక్ ఫర్ ఎవ్రీ వన్ ఇట్స్ అ లెసన్ కదండి. సో అంటే మీరు వచ్చేసి మీ బ్యాక్గ్రౌండ్ నుంచి కొంచెం లిటిల్ బిట్ మీ బ్రీఫ్ చేస్తే ఐ రియలీ అప్రిషియేట్ దాట్, సో దట్ వీ కెన్ సీ హౌ యువర్ జర్నీ బిగేన్. థ్యాంక్ యూ గోపికృష్ణ గారు. జర్నీ అంటే రాజకీయాలు లేక ఎలక్షన్స్ అనేది స్కూల్ నుంచే ఉండేది. లీడర్షిప్ క్వాలిటీ స్కూల్లో మొదటిసారి 8th క్లాస్లో కాంటెస్ట్ చేయడం, తర్వాత స్కూల్ ప్రెసిడెంట్గా ఉంటూ లేక కాలేజ్కి వెళ్ళినప్పుడు స్పోర్ట్స్ అండ్ పాలిటిక్స్, నిజాం కాలేజ్లో స్టూడెంట్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్గా ఉంటుంది, తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ మళ్ళీ ఉస్మాన్ యూనివర్సిటీ ఎల్ఎం చేస్తున్నప్పుడు లా కాలేజ్ ప్రెసిడెంట్గా కూడా ఉంటుంది. సో కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి గారు, చాలామంది, సుధీర్ కుమార్ చనిపోయినారు మిత్రులు, సమకాలికులు రాజకీయాలలో. మనోహర్ కూడా జూనియర్గా ఉండేది, నాదెండ్ల మనోహర్ గారు మాజీ స్పీకర్ సభాపతి. ఇట్లా అంటే విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి ఉండడం, తర్వాత లా ప్రాక్టీసు. కన్నాభిరణ్ గారు ప్రముఖ న్యాయవాది, పౌర హక్కుల నాయకుడు, వారి దగ్గర నేను నేర్చుకున్న న్యాయవాది కూడా. న్యాయవాది వృత్తిలో అంటే క్లయింట్లకి ఎప్పుడు కూడా తప్పులు చెప్పకూడదు. మనం న్యాయవాదిగా క్లయింట్ల యొక్క ఇంట్రెస్ట్ రిప్రజెంట్ చేయాలి. మన ఇంట్రెస్ట్ కొరకు, డబ్బుల కొరకు కేసులు తీసుకోవద్దు, లేక ఆపదలు ఉన్న వాళ్ళని ఆదుకొని రక్షించుకోవాల్సిన అవసరం ఒక న్యాయవాదిగా నేర్చుకుంది. మధ్యలో చిన్న క్వశ్చన్, అంటే లైక్ యూ టచ్డ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వేర్ లైక్ నో లైక్ స్టూడెంట్ లైఫ్లోనే లీడర్షిప్ గురించి, అంటే దాని గురించి ఇప్పుడు ఇప్పుడుండే యూత్కి. నవ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇన్ యూఎస్ రైట్, ఎన్ఆర్ఐ యూత్ కానీ మన యూత్ కానీ, సో హౌ యూ థింక్ దే కెన్ ప్రొజెక్ట్ దెమ్సెల్ సో దాట్ అట్ సమ్ పాయింట్ దే కెన్ సీ యూ యాజ్ దేర్ లీడర్ సో దట్ దే విల్ బీ సక్సెస్ఫుల్? వెల్, ఒకటి నేను ఇప్పటిదాకా చెప్పింది, ఒక మధ్యతరగతి కుటుంబంకి వెళ్ళి వెల్టుడు ఉండొచ్చి, కుటుంబంలో ఎవరు రాజకీయాల్లో లేరు, మొదటి గ్రాడ్యుయేట్, మొదటి వ్యక్తిగా అమెరికాకి రావడం కుటుంబంలో. వచ్చిన సంవత్సరం లోపల నాన్న చనిపోవడం యాక్సిడెంట్లో, 6 అక్కజెల్లెళ్ళు 4 అన్నదమ్ములు ఉండి నాన్న చనిపోయినాక కుటుంబ బాధ్యతను తీసుకొని తమ్ముళ్ళ చెల్లెల్ని చదివించడం, తర్వాత అంటే అటు కుటుంబాన్ని ఆదుకుంటూనే ఇక్కడ ఒక ప్రవాస తెలుగువాడిగా ఉంటూ ఇక్కడ న్యాయవాది వృత్తిలో ఒక లా ఫర్మ్ స్థాపించి, ఏ విధంగా అయితే న్యాయవాది వృత్తి నేర్చుకుందో ఇక్కడ కూడా న్యాయవాది వృత్తితోటి ఎన్నో మన తెలుగు వాళ్ళకు కంపెనీలు స్థాపించడం, వాళ్ళకి కన్వర్ట్ చేయడమే కాకుండా ఇక్కడ బయట దేశంలో ఉంటూ ఈ దేశాన్ని అడాప్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడికి వచ్చే యువత కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ రాజకీయాలతోటి మనం అమేకమైనప్పుడు, ఇక్కడ రాజకీయాలతోటి కలిసి ఉండి, ఇక్కడున్న సెనేటరు కాంగ్రెస్ వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు మనకు రక్షణ కూడా ఉంటుంది. మనం చేస్తున్న వ్యాపారాలకు కానీ, ఇక్కడ తీసుకొస్తున్న ఈ ఇమిగ్రేషన్ చట్టాలలో మార్పులను కూడా అడ్డుకోవాలనంటే, భారతదేశానికి మద్దతు తెలిపే లేక భారతీయ సంతతికి మద్దతు తెలిపే సెనేటర్స్ కాంగ్రెస్ మెన్ అవసరం. ఆ దిశలో పనిచేయడం ఎక్కువ అవసరం. అది అందుకే ఇక్కడ కంపెనీ, ఇప్పుడు ఐటీ సర్వ్ అంటూ కంపెనీస్ వచ్చినాయి, కంపెనీలో 1000 కంపెనీస్ అని ఏకమవుతున్నారు. ఇప్పుడు ఇక్కడున్న అమెరికా అధ్యక్షుడు ఎన్నో మార్పులు తీసుకొస్తూ ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్న భారతీయులు లేక ఎమిగ్రెంట్స్ తోటి అమెరికా ఉద్యోగాలు పోతాయని ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. అది ముందు తిప్పికొట్టాల. ఇక్కడ ఇప్పుడు ఐటీ ఓవర్ అవుట్సోర్సింగ్ ద్వారా ఇండియాలో బెంగళూరు, మన హైదరాబాదు, గురుగావ్ నుంచి పూణే వరకు వచ్చిన ఈ మెనీ అమెరికన్ కంపెనీస్ అవుట్సోర్సింగ్ ద్వారా ఏర్పరచుకోవడంతో వాళ్ళ యొక్క కంపెనీస్ని ఇక్కడ కాపాడుకోగలుగుతా ఉన్నాయి. నేను 2003 న్యాయవాది వృత్తి కొరకు హైదరాబాదులో ఆఫీస్ ఒకటి స్థాపించి ఇక్కడ ఎంతోమంది, నా ఫర్మ్కి ఉపయోగమే కాకుండా ఉద్యోగాలు ఇక్కడున్న ఫర్మ్ కాపాడుకోవడం కూడా దోహదపడింది. సో ఇక్కడున్న ఎన్ఆర్ఐ మిత్రులకి నా ఒక సూచన ఏంటంటే, ఒకటి, రాజకీయాలకు రావాలనుకున్న వాళ్ళు తప్పకుండా రావచ్చు, రావాలి. సేవా దృక్పథంతో వచ్చేటప్పుడు అక్కడ మన దేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఉండొచ్చు లేక భారతదేశంలో మిగతా చోట్ల కూడా, ప్రస్తుతం జరుగుతున్న అప్రజాస్వామిక పరిపాలనని కానీ, ఇవాళ భారతదేశం, అమెరికా రెండు కూడా లార్జెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ పవర్ఫుల్ డెమోక్రసీస్. అంటే డెమోక్రసీ అవుతేనే మనం సమాజం సంతోషంగా ఉండగలుగుతుంది.
ఈ అరిస్టోక్రటిక్ కానీ లేక కమ్యూనిజం ఫెయిల్ అయిపోయినాయి. సో రెండు భారతదేశం ఇటు అమెరికా ఎందుకు మనము భారతీయులు ఎక్కువ రాగలుగుతున్నారంటే ఇక్కడ వచ్చి కూడా భారతదేశ అమెరికాలో ఉంటూ మన రాష్ట్ర దేశ రాజకీయాల గురించి మాట్లాడుకోగలుగుతున్నాం. అది ఆ స్వేచ్ఛ అనేది డెమోక్రసీలు ప్రజాస్వామ్యంలో వస్తుంది. ఇవాళ తెలుగు రాష్ట్రాలలో ఇటు భారతదేశంలో ప్రజాస్వామిక విలువలను కాలరాస్తూ రాజ్యాంగబద్ధంగా కాకుండా రాజకీయ అవసరాల కొరకు పరిపాలన కొనసాగుతూ ఉంది. దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడున్న తెలుగు వాళ్ళు భారతీయులు వ్యాపారంలో రాణిస్తూనే ఉద్యోగం చేసుకున్న యువకులు కూడా ఉద్యోగం చేసుకుంటూ కూడా ఈ ప్రశ్నించడం అనేది నేర్చుకోవాలి. ఈ దేశంలో మీరు ఒక రెసిడెంట్గా ఉన్నా కూడా లేక విజిటర్కి వచ్చినా కూడా ఏ హాస్పిటల్ చేరినా కూడా మీకు వైద్య సదుపాయాలు అందుతాయి. సెనేటర్ని కాంగ్రెస్మెన్ని మీరు ఫోన్ చేసి ప్రశ్నించి వాళ్ళకి మనకు కావాల్సిన అవసరాల గురించి అడగవచ్చు. కుటుంబ వీసా కొరకు తోడుకొని ఏదన్నా వాళ్ళని ప్రశ్నించవచ్చు. అట్లాంటి ప్రశ్నించే మన సమాజం ఉన్న భారతదేశం తెలుగు రాష్ట్రాలు ఇవాళ ప్రశ్నించే వాళ్ళని పరదేశుల తుత్తంటూను లేక పరాయివాడంటూ మాట్లాడుతూ ఉన్నారు. అది పూర్తి భారత రాజ్యాంగ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికే విరుద్ధం. అది అంటే యు మీన్ టు సే కేసీఆర్ ప్రభుత్వం అట్లా ఉంటుందా? డూ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్స్? యా కేసీఆర్ ప్రభుత్వం కంప్లీట్గా అప్రజాస్వామికంగా రాజకీయ రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తూ ఉంది. అసలు ప్రొటెస్టే చేయకూడదు అనేది ప్రజాస్వామిక విలువలకు విరుద్ధం. అది ప్రశ్నించే వాళ్ళని పరదేశాల తొత్తు లేక భారత వ్యతిరేకులు అని చెప్పి మోదీ అంటూ ఉన్నాడు. అటు మోదీ కానీ ఇటు కేసీఆర్ గారు కానీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా 2019 వరకు పరిపాలన కొనసాగించకుండా 2019లో తిరిగి అధికారానికి ఏ విధంగా రావడం, దాచుకో దోచుకో. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నినాదం ఏముండంటే ఎన్నికల కన్నా ముందు జనం మనం, ఇప్పుడు ధనం మనం అయిపోయింది. అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త తెలంగాణ రాబందుల సమితిగా మారిపోయింది. నేను కుటుంబ పాలన అన్నట్లే కుటుంబ దోపిడీది. తెలంగాణ ఒక ప్రత్యేక పరిస్థితులలో తెలంగాణకై ప్రాణాలు అర్పిస్తున్న అమరుల త్యాగాలను చూసి మలి ఉద్యమంలో జరుగుతున్న త్యాగాలని ఒక తల్లిగా గుర్తించి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాయక అధ్యక్షురాలిగా ఇచ్చిన మా నిలబెట్టుకుంటూ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చింది. కానీ ఆకాంక్షను అడ్డుపెట్టుకొని తెలంగాణ ఆకాంక్షను అడ్డుపెట్టుకొని అధికారానికి వచ్చి అబద్ధమైన హామీలు ఇచ్చి అందలానికి ఎక్కిన చంద్రశేఖరరావు కల్వకుంట్ల ఇవాళ తెలంగాణ ఆస్తులను దోచుకుంటూ దోపిడీ చేస్తూ ఉన్నాడు, ప్రజాస్వామ్యం కాలరాస్తూ ఉన్నాడు. అన్న ఒక్క నిమిషం అన్న, సో లైక్ ఇఫ్ యు సీ ద న్యూస్ ఎవ్రీడే, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎన్నడూ లేని అభివృద్ధిని, ఎప్పుడూ లేని ఐటీ కంపెనీలని, ఎప్పుడూ లేని లైక్ ఫారిన్ కంపెనీస్ని మేము తీసుకొస్తున్నాము, మా డెవలప్మెంట్ చూడండి, ముందు 50 ఏళ్ళు డెవలప్ చూడమంటే చూడుంటున్నారు. సో యూ థింక్ దట్స్ రాంగ్ ఆర్ వాట్ ఎగ్జాక్ట్లీ? అతను ఆలోచించి మాట్లాడతాడో లేక మైకంలో మాట్లాడతాడో తెలియదు. అతను పుట్టి పెరిగి లేక 2001కి టీఆర్ఎస్ పార్టీ స్థాపించక ముందు కల్వకుంట్ల చంద్రశేఖరరావు యొక్క ఆస్తులు ఎంత, లేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ 4 సంవత్సరాలలో సామాన్య ప్రజలకు ఏమన్నా అవసరాలు తీరినాయా? ఒక కొత్త స్కూళ్ళు కానీ, ప్రభుత్వ స్కూళ్ళు కానీ, హాస్పిటల్స్ కానీ, లేక కొత్త యూనివర్సిటీస్లు కానీ ఎక్కడన్నా వచ్చినాయా? ఉన్న యూనివర్సిటీలు మూతపడుతూ ఉన్నాయి, 4000 స్కూళ్ళ పైన మూతపడ్డాయి, కాలేజీలు మూసేస్తూ ఉన్నాడు, ఫీజు రియంబర్స్మెంట్ చేస్తలేడు, వైద్య సదుపాయాలు లేకుండా పోతున్నాయి, ఉస్మానియా హాస్పిటల్ బంద్ చేస్తూ ఉన్నాడు. ఎక్కడ కూడా బేసిక్ అంటే విద్య వైద్య గూడు లేకుండా చేస్తూ ఉన్నాడు. అభివృద్ధి ఎక్కడ జరిగినది, ఎవరికి జరిగినది? ఎక్కడన్నా ఉద్యమం పాల్గొన్న ఏ నాయకుడు కానీ, భారత స్వతంత్ర ఉద్యమంలో కానీ తర్వాత క్రమంలో కానీ ఉద్యమం చేసిన నాయకులు ఉన్న ఆస్తులు పోగొట్టుకుంటారు, అమ్మేస్తారు. కానీ వాళ్ళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమారుడు కూతురు, ఇవాళ కూతురు కవిత గారు అపార్ట్మెంట్లో ఉండేది, ఇవాళ 12 కోట్ల విలువలు చేసే విల్లాలకి ఎట్లా మారినది? కొడుకు ఆఫ్టర్ ఆల్ ఇక్కడ అమెరికాలో హెచ్ఓని ఉద్యోగం చేసుకుంటూ బతుకుతూ ఉండే, అసలు ఉద్యమంలోనే లేడు. ఇవాళ వచ్చినాక కోట్లకి ఎట్లా పడగలెత్తినాడు? ఫార్మస్యూటికల్ కంపెనీ ఎట్లా వచ్చినాయి, సోలార్ ఫ్యాక్టరీ ఎట్లా వస్తూ ఉన్నాయి, ప్రత్యేక ప్రైవేట్ విమాన జెట్లల్లో విహారయాత్రలు ఏ విధంగా చేయగలుగుతూ ఉన్నాడు చంద్రశేఖరరావు? కనీసం ప్రజాస్వామ్యం విలువలు లేకుండా 4 సంవత్సరాలల్లో ఎవరికైనా ప్రజలను కలుస్తున్నాడా? కనీసం సెక్రటరేట్కే రాడు. ఇదా పరిపాలన? అభివృద్ధి నినాదంతో అందింది దోచుకోవడం అభివృద్ధి జరగదు, అభివృద్ధి కాదు. మధుష్ గారు 2014లో ఉద్యమం రూపంలో అప్పుడు వచ్చేసి మంచి మొమెంటం ఉండింది, అప్పుడు వచ్చారు. సో లైక్ యూస్ టు సే లైక్ కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది అన్నారు, ఈవెన్ దెన్ కేసీఆర్ గారు గెలిచారు.
సో ఈసారి మీరు 2019లో ఏమైనా లైక్ డిఫరెంట్గా పోరాడుతున్నారా? మీరు చేసేదే రైట్ అనుకున్నప్పుడు దాన్ని ప్రజల్లోకి మీరు ఎలా తీసుకొచ్చే దానికి మీ ప్రణాళిక ఏంటి? తెలంగాణ వచ్చినాక ప్రజలు ఇతను చెప్పే అబద్ధపు హామీలు, 2 బెడ్రూమ్ల ఇల్లు కానీ, 1 లక్ష రూపాయల రుణమాఫీలు కానీ, ప్రాణాలు అర్పించిన అమరుల కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సహాయంతో ఉద్యోగాలు ఇస్తున్నాను, ఏవి జరగలే. తెలుగు ఎక్కడ చనిపోయినా వీళ్ళే అక్కడ వెళ్ళి జండెత్తుకొని మోస్తూ ఉండే. ఇవాళ అడ్రస్లు దొరకట్లేవు అని చెప్పి ప్రాణాలు అర్పించిన అమరులకు కనీస ఆర్థిక సహాయాలు లేవు, విద్యార్థులకు ఉద్యోగాలు లేవు, టీచర్లు ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు, ఆర్టీసీ ఉద్యోగస్తులని దోచుకుంటా ఉన్నాడు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఒక హామీ నెరవేరలే. అన్నిటికన్నా ముఖ్యంగా జర్నలిస్ట్ని ఎంత మోసం చేసినాడంటే, వాళ్ళకు 3 బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, వైద్య సదుపాయాలు ఇస్తా అని చెప్పి మోసం చేసినాడు. ఇవాళ ప్రతి వివిధ సంఘాల నాయకులు అమ్ముడు పోయినారు. తెలంగాణకాయ పోరాటం చేసిన ఏ వర్గం కూడా ఇతని వెనకాల లేరు. ఇవాళ 2014లో అధికారానికి వచ్చి ఎంతో ఆపర్చునిటీ ఉండే, ఇవాళ రాబందుల సమితికి మారకుండా రాష్ట్ర అభివృద్ధి కొరకు పాటుపడి ఉంటే ఒక లెజెండ్గా తయారయ్యేటోడు. అటువంటిది 2019 వరకు కల్వకుంట్ల కుటుంబాన్ని కలకాలం పరిపాలించడానికి మిషన్ కల్వకుంట్ల ద్వారా లేక వాటర్ గ్రిడ్ ద్వారా దోపిడికెగబడ్డాడు. కాబట్టి 2019లో తెలంగాణ సమాజం 1936లోనే తెలంగాణ రైతాంగ పోరాటం చేసిన చరిత్ర ఉంది, రజాకార వ్యతిరేక పోరాటం చేసినది. తిరగబడితే ఇతను ఎక్కడ ఉండడు. ఏ ఊళ్ళకిలా తరిమి కొట్టిరో అదే ఊళ్ళల్లో తెలంగాణ నినాదంతో తిరిగి వచ్చి భూములు లాక్కుంటూ నిరుపేదలను ఇంకా నిరుద్యోగులుగా చేస్తూ పరిపాలిస్తూ ఉన్నాడు. ఇది కలకాలం సాగదు. 2019లో ఇదే తెలంగాణకాయ పోరాటం చేసిన సంఘాలన్నీ కూడా పోరాటం చేసి అలసిపోయి 60 ఏళ్ల తుది ఉద్యమం కొరకు మరి ముందుకు వస్తారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పడేసిన సోనియా గాంధీగా రాజకీయ అభివృద్ధి కొరకు ఆలోచించలే. అటు ఆంధ్రాలో నష్టం జరుగుతుందన్నా, తెలంగాణ నష్టం జరిగినా కూడా లేక 2014 ఓడిపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వెనక్కి తగ్గలే. ప్రజా నిర్ణయాన్ని శిరసావహిస్తూ రాష్ట్ర అభివృద్ధి కొరకే ప్రతిపక్ష పార్టీగా పనిచేస్తూ వచ్చింది. మీరు ఈ 2019 కాలంలో ఇంకొక 2-3 నెలలు చూస్తే ప్రజలు ఇంకా ఏదో ఓపికతో ఉన్నారు, నాయకులు అమ్ముడు పోయినారు, ఉద్యోగాలు లేక డబ్బులు లేక ఇంకే వస్తాయని చెప్పి. ఇవే తెలంగాణ ప్రజలే, ఈ సమాజం, తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా అణచివేతను అంగీకరించదు. భారతదేశ ప్రజలు కూడా సప్రెషన్ని వ్యతిరేకిస్తారు. అంటే ఈ ఒక ప్రశ్నించే వినాదాన్ని కానీ లేక రాజ్యాంగం ఇచ్చిన, అంబేద్కర్ ఇచ్చిన, ప్రజలకు ఇచ్చిన హక్కులను కాలు రాస్తూ ఉన్నాడు. దానికి వ్యతిరేకంగా పోరాటం మొదలవుతుంది. దానికి నాయకత్వం కాంగ్రెస్ వహిస్తుంది. కాంగ్రెస్ ప్రతి ఒక్క నాయకుడు ముందుకు వస్తారు. మిగతా రాజకీయ పార్టీలను కూడా రేపు కాంగ్రెస్ వెనకాల వస్తూ 2019లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఈ టీఆర్ఎస్ పార్టీని మట్టి కరిపించడం, ఇతను చేసిన అవినీతి యొక్క ఆధారాలను తీస్తే జైలుకి వెళ్ళడం ఖాయం. సిబిఐ గిట్టిస్తే కొడుకు, కూతురు, అల్లుడు, కల్వకుంట్ల గారి కలకాలం, కరకటాలు ఉండగలుగుతాడు. అంటే ఇప్పుడు మీ పాయింట్స్ అన్నీ ఉన్నాయన్నా, సో మీరు దీన్ని వచ్చేసి ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు? ప్రజలకి ఇప్పుడు తెలుస్తుంది. అంటే మీడియానంతా చేతులు పెట్టుకొని సప్రెస్ చేస్తూ ఉన్నాడు. కానీ సోషల్ మీడియా ఎంత చెందిందంటే ఇప్పుడు ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలకి ఇవాళ ప్రత్యక్షంగా ప్రజలకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమాన్ని రూపొందిస్తూ ఉంది. తద్వారా ప్రతి గ్రామంలో ఇవాళ గ్రామ జ్యోతిలు అంటూ ఊరూరున మేనిఫెస్టో ప్రణాళిక తయారు చేసినట్టు ఏమైంది? ఒక జిల్లాకు ఒక డబ్బు రాలే, ఒక రోడ్లు బాగుపడలే, స్కూలు బాగుపడలే, లేక హాస్పిటల్స్ రాలే, 50 పడకల ఆసుపత్రులు ఉన్నాడు, ఎక్కడొచ్చింది? సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇతను ఇచ్చే రైతు రుణాలకు ఇచ్చే డబ్బులతోటి రుణమాఫీ చేయనుండి 4000 అనేది ప్రజలు కూడా తెలుస్తూ ఉంది. ఎన్నికల కొరకు చేస్తుండే అనేది ప్రజలని మమేకం. ఇప్పుడు 3-4 ఏళ్ళు ప్రజలు కూడా ఓపిక పట్టినారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉండరు, ఇతను బట్టబాజుల మాటలు మాట్లాడి బెవకూఫులు చేసే ప్రయత్నం చేస్తున్నాడు అనేది ప్రజలకు కూడా అర్థమైపోయింది. తిరుగుబాటు మొదలవుతుంది. దానికి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ వహిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో పటిష్ట నాయకత్వం కూడా ఉంది. సో మీ ఉద్దేశం వచ్చేసి 2014లో తెలంగాణ కోసం ఉద్యమం చేస్తే ఈరోజు వచ్చేసి మన ప్రజాస్వామ్యం కోసం ఉద్యమం అని అంటున్నారు మీరు? ఇప్పుడు మేము చేసే ఉద్యమం తెలంగాణ సాధించుకున్న తెలంగాణను రక్షించుకోవడం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చిందని సాక్షాత్ అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి సరే కాంగ్రెస్ పార్టీని తిడతా ఉన్నాడు. కొడుకు చాలా అహంకారం పెరిగి బలిసి మాట్లాడుతూ ఉన్నాడు. కనీసం ఇతనికి ఆసరా ఇచ్చి పార్టీ ఓపెన్ చేసుకొని చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఫోటో ఎక్కడైనా పెట్టిండా? తెలంగాణ జాతిపితగాను మనం గౌరవించే
జయశంకర్ సార్ గురించి మాట్లాడుతున్నాడా, లేక జేఏసీకి నాయకత్వం వచ్చిన కోదండరామ్ గారు ఎక్కడున్నారు? తెలంగాణకు ప్రాణాలు అర్పించిన ఒక్క అమరుల బిడ్డలకు, వాళ్ళ కుటుంబాలకి, ఆ తల్లులకు ఒకరినన్నా ఎంపీ ఎమ్మెల్యేలు చేసేమన్నా గౌరవించినడా, లేక కనీసం ఆర్థిక సహాయం చేసినడా? ఇవన్నీ ప్రజలు గమనిస్తలేరు అనుకుంటే పొరపాటు. ఫామ్ హౌజ్లో పడుకున్నంత మాత్రాన ప్రజలు మర్చిపోతారు అనుకుంటే పొరపాటు. తెలంగాణ సమాజం తిరగబడుతుంది. ఇతనికి తగిన బుద్ధి చెప్తారు. కాంగ్రెసే తెలంగాణ ఇచ్చింది, రేపు తెలంగాణ అభివృద్ధి కూడా చేస్తుంది. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే కూడా అదే తెలంగాణలో అప్పుడు మేము ఉద్యమం చేస్తున్నప్పుడు ఆంధ్రుల గురించి మాట్లాడితే ఆంధ్ర తొత్తులు అన్నాడు. ఇవాళేమో ఆంధ్రులకు ముళ్ళు కొరితే పన్నుతో తీస్తానంటున్నాడు. నువ్వు పన్నుతోది ఇంకేమన్నది, కానీ తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పుడు వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత లేదా ఇతనికి? సో కాబట్టి ఇవాళ తెలుగు కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తుంది. తెలంగాణకై ప్రాణాలర్పించిన కుటుంబాలు లేక విద్యార్థులు ఇంకా ఉద్యోగాలకు ఎదురు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజలను చైతన్యం చేస్తుంది, చేయగలుగుతుంది, ఆ సత్తా కాంగ్రెస్కు ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు తెలంగాణలో త్వరలో పర్యటన మొదలు పెడతారు. దీనికి కాంగ్రెస్ నాయకత్వం ఐక్యంగా ప్రజల పక్షానుంటూ పోరాటం చేస్తూ రాష్ట్ర అభివృద్ధి కొరకు ముందుకెళ్తుంది, రాష్ట్రాన్ని రక్షించుకుంటుంది, రాజకీయ అధికారం చేజిక్కించుకొని కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కొరకు కాకుండా తెలంగాణ భావితరాల భవిష్యత్తు కొరకు ఏ ఉద్దేశంతో అయితే రాష్ట్రం ఏర్పాటు సోనియా గాంధీ గారు చేసినారో ఆ దేవత వల్లనే ఇవాళ రాష్ట్ర అభివృద్ధి చెందింది. రాష్ట్రం ఒక ధనిక రాష్ట్రంగా ఎదగలుగుతున్నది. 4 సంవత్సరాలలో వీళ్ళు చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఇతను చేసిన అవినీతిని బయటికి పెడుతూ మేము ముందుకు తీసుకొస్తాం. రేపు ఆధారాలతో బయట పెట్టినప్పుడు వీళ్ళు ఎక్కడ ఘోష కాపాడుకొని పరిగెత్తాల్సి వస్తుందో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మధు యాష్కి గారు చెప్పినట్లుగా, సో హీస్ వెరీ కాన్ఫిడెంట్ దట్ యు నో లైక్ ప్రజల్లో వచ్చి మేల్కొలుపు తీసుకొచ్చేదానికి కాంగ్రెస్ ముందుండి పోరాడుతుందని చెప్తున్నారు. సో 2019లో కాంగ్రెస్ గ్యారంటీగా వస్తుంది అనేసి అతను బల్లగుద్ది మరి చెప్తున్నారు. అదే కాకుండా ఎన్ఆర్ఐకి కానీ ఇప్పుడు యువతకి కూడా మీరు ఇచ్చిన సందేశం చాలా చక్కగా చెప్పారు. సో స్టడీస్ అనేది ఇప్పుడు మధు యాష్కి గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యూ కీప్ స్టడీ అట్ ద సేమ్ టైం మీరు లీడర్షిప్ను కూడా మీరు వచ్చేసి పెంపొందించుకోండి. ఎస్పెషల్లీ ఫర్ ఎన్ఆర్ఐస్కి వచ్చేసి మీరు ఇక్కడ కూడా రాజకీయాల్లో రాణించాలి. దానివల్ల వచ్చేసి మనకు మనం ఏం చేయాలన్నా కూడా మనకు వచ్చేసి దానికి ఉపయోగపడుతుంది లాంగ్ రన్లో అనేసి అంటున్నారు. చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చినందుకు, మీ విలువైన టైంని జీకేటీవీకి స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మధు యాష్కి గారు. థ్యాంక్స్ అలాట్ సార్. గుడ్ లక్ విత్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ.